హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఓట్ చేయడానికి కేవలం ఇంకా 1 గంట మాత్రమే టైం ఉంది. సో ఈ 1 గంటలో ఏమైనా జరగచ్చు కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా ఓట్ చేయండి, అలాగే మిస్డ్ కాల్స్ కూడా ఇచ్చేయండి. ఈ వీక్ నామినేషన్స్లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ లేరు కాబట్టి వీరిద్దరు ఓటింగే ఈ వీక్ ఎలిమినేషన్ని డిసైడ్ చేయబోతుంది. ఇనాయ ఓటింగ్ రోహిత్కి కీర్తికి స్ప్లిట్ అవుతుండగా శ్రీహాన్ ఓటింగ్ శ్రీసత్యకి వస్తూ ఉంది. సో శ్రీసత్య అయితే ఆల్మోస్ట్ సేఫ్ జోన్లోకి కూడా వెళ్ళిపోయింది. శ్రీసత్య నిజంగానే లక్కీ అని చెప్పాలి. ఈ వీక్ సేవ్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ వీక్ కూడా తను సేఫ్ జోన్లో ఉండే ఛాన్సెసే ఉన్నాయి. శ్రీహాన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి తను నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు. సో మళ్ళీ శ్రీహాన్ ఓటింగ్ శ్రీసత్యకి వచ్చి సేవ్ అయ్యి తను కూడా ఫైనలిస్ట్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూసినట్లయితే టాప్ 1 ప్లేస్లో రేవంత్ ఉండగా టాప్ 2లో రోహిత్ ఉన్నాడు. రోహిత్కి అయితే మంచి ఓటింగ్ జరిగింది. ఇక టాప్ 3 ప్లేస్లో కీర్తి, 4th ప్లేస్లో శ్రీసత్య ఉండగా 5th ప్లేస్లో ఆదిరెడ్డి, 6th ప్లేస్లో ఫైమా ఉన్నారు. ఇక ఓవరాల్ గా ఓటింగ్ పోల్స్ చూసినట్లయితే రేవంత్, రోహిత్ వీరిద్దరు పక్కా సేఫ్ జోన్లో ఉంటారు. అలాగే కీర్తి, సత్య వీరిద్దరు కూడా సేఫ్ జోన్లోనే ఉంటారు. ఇక ఆదిరెడ్డి, ఫైమా వీరిద్దరే డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో ఈ ఓటింగ్ ప్రకారం అయితే డబుల్ ఎలిమినేషన్ అయితే వీరిద్దరు ఎలిమినేట్ అవుతారు, లేదా సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫైమా ఎలిమినేట్ అవుతుంది. కానీ ఇక్కడ అఫీషియల్గా ఓటింగ్ వేరేగా ఉందని తెలుస్తుంది కాబట్టి షాకింగ్ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో రేపు మార్నింగ్ అయితే మన ఛానల్లో ఎలిమినేషన్ అప్డేట్ అయితే వస్తుంది కాబట్టి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.